సుదీర్ఘ దంత సమస్యలకు సంబంధించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్. మరి వీటికి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. మీ సందేహాలను వృద్ధి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్స్ డాక్టర్ కల్పన గారు. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు. థ్యాంక్ యూ. సో నార్మల్ గా క్లిప్స్ ట్రీట్మెంట్ లో పార్థ డెంటల్ అసలు ఇంట్రడ్యూస్ చేసిన ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది, అలాగే పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో క్లిప్పులు అనే సమస్య నుంచి కూడా మేము ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పొచ్చు. దాన్ని ఎలైనర్స్ అంటాము. జనరల్గా క్లిప్స్ అంటే ఇవి చూడండి, ఈ బ్లాక్గా ఉండే క్లిప్స్, ఈ వైట్గా ఉండే క్లిప్స్ అందరికీ తెలిసినవి. అవి జనరల్గా క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం? ఎత్తుపళ్ళు, వంగరపళ్ళు, సందుపళ్ళు, దొంతుపళ్ళు, రావాల్సిన ఎత్తు పళ్ళు రాకపోవడం, వెనక్కి ఉండిపోవడం, పైన దవడ ఎముకల్లో ఇరుక్కుపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు క్లిప్పుల చికిత్స చేస్తాం. క్లిప్పుల్లో ఉండే వెరైటీస్ ఏముంటాయి అందరికీ తెలిసిందే. ఇలా నల్లగా ఉండే వెరైటీ ఒకటి ఉంటే, అలాగే తెల్లగా ఉండే సిరామిక్ క్లిప్పులు ఇంకొక వెరైటీ ఉంటాయి. అలా కాకుండా పార్థ డెంటల్లో క్లిప్పుల చికిత్సలో కూడా మంచి అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేస్తాం మనం. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ నల్లగా ఉండే మెటల్ క్లిప్పులు, సిరామిక్ క్లిప్పులు ఇలా కనిపించడానికి ఇలాగే ఉన్నప్పటికీ ఇందులో సెల్ఫ్ లైగేటింగ్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది అబ్సల్యూట్గా ఫ్రిక్షన్ ఫ్రీ, తర్వాత త్వరగా ట్రీట్మెంట్ అయిపోవడానికి ఆ క్లిప్పులు ఉపయోగపడతాయి. తర్వాత పళ్ళ వెనక భాగాన ట్రీట్మెంట్ చేస్తాం, దాన్ని లింగువల్ ఆర్థ్రాంటిక్స్ అంటాం. సి పిల్లలు, టీనేజ్ పిల్లలు ఇప్పుడు పార్థ డెంటల్లో చేసే అడ్వాన్స్డ్ క్లిప్పుల్లో 20లో 30లో కూడా క్లిప్పుల చికిత్స చేసినప్పటికీ 50% మందే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు క్లిప్పులు వేసుకోగలరు. మిగతా 50% మంది క్లిప్పులు వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకటి ఏజ్ కావచ్చు, రెండోది వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, మూడోది వేరే రాష్ట్రాల్లో ఉండడం కావచ్చు, నాలుగోది ఇతర దేశాల్లో ఉండడం కావచ్చు. ఇలా రకరకాల సందర్భాల్లో వాళ్ళకు ఉండే పొజిషన్స్ని బట్టి, ఇప్పుడు ఆన్ స్క్రీన్ వాళ్ళు కానీ, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కానీ, మోడల్స్ కానీ, యాంకర్స్ కానీ, సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా క్లిప్పులు వేసుకోలేరు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, స్మైల్ ఇష్యూస్. కానీ క్లిప్పులు వేసుకోలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా పార్థ డెంటల్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అలైనర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సి దిస్ ఇస్ కాల్డ్ అలైనర్. చాలా స్లిమ్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది, వాటర్లా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇంత సన్నగా ఉండేది ఇంత పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయగలదా అనే క్వశ్చన్స్ ఉంటాయి. 100% చేస్తుందండి. ఎందుకంటే క్లిప్పుల్లో ఎలాంటి బయోమెకానిక్స్ ఉంటాయో, అంటే సైన్స్ బిహైండ్ ద ట్రీట్మెంట్, అదే సైన్స్ ఈ చిన్న ఈ ట్రేలో ఇమిడి ఉంటుంది, ఈ స్లిమ్ ట్రేలో. సో ఎవరికైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ పద్ధతుల్లో క్లిప్పులు నోట్లో వేసుకోకుండా ఈ జస్ట్ ఈ సన్న ట్రేని నోట్లో వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి సమస్యలు, జీవితకాలం బాధ పెట్టే సమస్యలు మనం సాల్వ్ చేయొచ్చు. ఇందులో ఉండే బ్యూటీ ఏంటంటే, ఈ ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండే క్లిప్పుల చికిత్సని మనం ఎలా వేసుకోవాలి? కంటిన్యూస్గా 1 సంవత్సరం ట్రీట్మెంట్ గడిచినా ఈ ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో ఉండిపోతాయి. కానీ అలైనర్స్కి వచ్చేసరికి అది నోట్లో మీరు కోరిన అవర్స్ మాత్రమే, అంటే మీకు వీలైన అవర్స్ మాత్రమే మీరు వేసుకోవచ్చు. అంటే ఒక 22 గంటలు వేసుకుంటారా, వేసుకోండి, రిజల్ట్ వస్తుంది. 18 గంటలు వేసుకుంటారా, వేసుకోండి. అలాగే రాత్రి పడుకునే మాత్రమే వేసుకుంటారా, డే అంతా వేసుకోము అంటారా, ఎస్ అలా అన్నా వేసుకోండి. కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 300 రోజుల తర్వాత, 350 రోజుల తర్వాత మీరు ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళ సమస్యతో బాధపడుతున్నారో దానికి ప్రాపర్ రిజల్ట్ అనేది ఈ అలైనర్స్ అనేది ఇచ్చేస్తుంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంటే కాదు, 100% ఎజ్యూర్ ట్రీట్మెంటు. ఈ క్లిప్పులు ఎవరంటే వాళ్ళకి ఒకళ్ళు తీసుకుని ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు తీసుకుని ఇంకొకళ్ళు, ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళందరికీ ఒకలాగే చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఈ అలైనర్ అనేది కస్టమ్ మేడ్. మీ నోట్లో మీ పళ్ళకి, మీ చిగుళ్ళకి, మీ పళ్ళ అనాటమీకి తగినట్టుగా వీటిని తయారు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ని డైరెక్ట్గా మీ ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది. సో నిర్దిష్టమైన టైంలో, అది కూడా డాక్టర్ గారు ఏమీ డిసైడ్ చేయరు, మీకు నచ్చిన టైం, మీరు ఎంతవరకు మీరు కంఫర్టబుల్ టైమింగ్లో వేసుకుంటాము అనుకుంటారో అది మాకు జస్ట్ చెప్తే చాలు. ఆ టైం ఆ ప్రకారంగా ఎన్ని రోజులకు ఒకసారి ట్రే మార్చుకోవాలి అనేది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అలా మార్చుకుంటే సరిపోతుంది. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనే సమస్యని లైఫ్ టైంలో పూర్తిగా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇందులో అంత బ్యూటీ ఉంది. ఇట్స్ సో స్వీట్ అండ్ సింపుల్ అట్ ద సేమ్ టైమ్, ఇట్స్ అడ్వాన్స్డ్ అండ్ 100% అష్యూర్డ్ అండ్ గ్యారంటీ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు.
ఓకే, ఇది ఎలైనర్స్ ని పార్థా డెంటల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం, అంటే ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు కాలర్ తో మనం మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. హలో మేడం. సార్ ఓకే, నాకు 65 సంవత్సరాలు అండి. ఓకే, అయితే ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ దంతాల పక్కన చిగుళ్ళు పక్కన బ్రష్ చేసుకుంటే బ్లడ్ వచ్చింది మేడం. ఓకే, అయితే డాక్టర్ గారి దగ్గర గమ్ ట్రీట్మెంట్ అని చేశారు మేడం. ఓకే, మళ్ళీ ఇంకొక 1 మంత్ అయిన తర్వాత ఇంకొక పక్క ఒక సైడ్ సిల్వర్ లైట్ క్యూ ఫిల్లింగ్ అని చేశారు మేడం. ఓకే, మళ్ళీ 1 మంత్ ఏం చేసి మళ్ళీ బ్రష్ చేసుకుంటే నిన్న మొన్నట్లో కొద్ది కాస్త బ్లడ్ వస్తుంది మేడం ఎర్రగా. సార్ ఫస్ట్ పాయింట్, చిగురులో నుంచి నెత్తురు వస్తా ఉంటే చాలా మందికి వస్తూ ఉంటది, ఈ రోజుల్లో అది కామన్ ప్రాబ్లం అయిపోయింది. చిగురులో నుంచి నెత్తురు రాగానే డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా పేషెంట్లు చేయించుకునే మొదటి ట్రీట్మెంట్ పళ్ళు కడిగించుకోవడం, స్కేలింగ్ అనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇప్పుడు పళ్ళు కడిగించుకుంటే మీకు రక్తం ఎక్కడ వస్తుంది? మీకు చిగుళ్ళ నుంచి వస్తుంది. కానీ మీరు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నారు? పళ్ళల్లో చేయించుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల మీకు రిజల్ట్ ఎలా ఉంటుంది? ఉండదు కదా, ఎందుకంటే మీ సమస్య చిగురులో ఉంది కాబట్టి చిగురులోనే ట్రీట్మెంట్ చేయాలి. చిగురికి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది సింపుల్గా క్యూరటాజ్ అనొచ్చు, లేజర్ వాడచ్చు, ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ కావచ్చు. పేషెంట్ సమస్యను బట్టి ట్రీట్మెంట్ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో అలా చేయించుకోండి. ఒకసారి మీరు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో అది 100% ఆగిపోతుంది. ఒకసారి చిగుళ్ళ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 100% చిగుళ్ళలోంచి నెత్తురు కారడం అనేది ఆగిపోతుంది. ట్రీట్మెంట్ అయిపోయాక ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలో మేము కరెక్ట్గా మీకు ఎడ్యుకేట్ చేస్తాం, అది చేస్తే సరిపోతుంది. భద్రాచలం అంటున్నారు, ఖమ్మంలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, ఖజానా జ్యువెలర్స్ ఎదురుగా. ఒకసారి రండి, శ్రమ అనుకోకుండా. చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్ట్ని పెరడాంటిస్టులు అంటారు. పార్థడెంటల్కి 104 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా పెరడాంటిస్టులు అనే స్పెషలిస్టులు అవైలబుల్గా ఉన్నారు. చిగుళ్ళ సమస్యలు ఇలా చాలా మందికి నెత్తురు కారుతున్నా, చీమ్ పడుతున్నా, నెగ్లెక్ట్ చేయడం వల్ల జరిగే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయండి. మన పళ్ళు చిన్నతనంలోనే, అంటే ఈ చిగుళ్ళ సమస్యలు స్టార్ట్ అయిన 2-3 సంవత్సరాలకి కదిలిపోవడానికి, ఊడిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అందంగా ఉన్న పళ్ళు వరుస సందులు రావడానికి, పళ్ళు ఎత్తు పరిగిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెష్గా ఉండాల్సిన నోరు దుర్వాసన వచ్చి పక్క మనిషితో మాట్లాడలేని పరిస్థితులు చిగుళ్ళ సమస్యల వల్లే ఉంటాయి. సో చిగుళ్ళ సమస్యల్ని ఆరంభ దశలోనే మీరు కానీ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఏవైతే కంప్లైంట్స్ నేను చెప్తున్నానో వాటిని 100% ఆపేయవచ్చు. అలాగే పళ్ళ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు, అంటే మన పళ్ళని మనం గట్టిపరచుకోవచ్చు, అంత మ్యాజిక్ ఉంటుంది. సో చిగుళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మందికి బ్రష్ చేస్తే నెత్తురు కనపడుతుంటుంది, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు. సో నెగ్లెక్ట్ చేయకూడదు అని మటుకు డెఫినెట్గా చెప్తాను నేను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. విజయనగరం. ఓకే అండి, భాస్కర్ రావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం మా పాపకి 2 ఇయర్స్ అంటే పాలపళ్ళు ఊడిపోయి మేడం, 4th ఇయర్ లో ఊడిపోయి, ఇప్పుడు 6th ఇయర్ అమ్మాయికి. ఓకే, 2 ఇయర్స్ అవుతుంది, పాలపళ్ళు ఇంకా రాలేదు. ఏమైనా టైం తీసుకుంటదంటారా, లేకపోతే లేట్ గా అంత లేట్ అవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు 2 సంవత్సరాలకి పాలపళ్ళు ఎందుకు ఊడిపోయాయి? దెబ్బ తగిలి ఊడిపోయా? లేదు మేడం, ఫోర్త్ ఇయర్ లో ఊడిపోయాను. ఇప్పుడు 6th ఇయర్, 4 ఇయర్స్ ఏజ్ లో ఊడిపోయినట్టు, ఊడిపోయి 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా రాలేదు పళ్ళు. పాలపళ్ళు ఊడిపోవడం మొదలై శాశ్వత దంతాలు రావడానికి 6 సంవత్సరాల టైం ఉండాలి సార్. ఎంత ఎర్లీగా అయినా 5.5 సంవత్సరాలకి అన్నా కనీసం ఊడాలి. ఒక 6 నెలలు 8 నెలల టైంలోని బయటికి శాశ్వత దంతాలు రావాలి. అలా రావట్లేదు. 4 సంవత్సరాలకే పళ్ళు ఊడిపోయినాయి అంటే పళ్ళు తొందరగా ఊడిపోయినాయి, ఇంకా టైం ఉంది ఊడిపోవడానికి. అవును మేడం, అందుకే ఒకసారి ఎక్స్రే తీయించండి. కింద శాశ్వత దంతాలు ఉన్నాయా, అసలు ఫామ్ అయినాయా, ఫామ్ కాలేదా, తొందరగా పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి అన్నది తెలుస్తుంది. శ్రీకాకుళంలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, విశాఖపట్నంలో 5 బ్రాంచెస్ ఉన్నాయి, అనకాపల్లిలో బ్రాంచ్ ఉంది. ఇవన్నీ మీకు దగ్గర అనుకుంటా, విజయనగరం అంటే. ఒకసారి రండి శ్రమ. అవును, మీరు ఒకసారి రండి, పాపను తీసుకుని వస్తే
పిల్లలకి సంబంధించి పీడోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు సార్. అది పార్థర్ అంటే 104 బ్రాంచ్ల్లో కూడా ఈ స్పెషలిస్టులు ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఒకసారి పాపను తీసుకుని రండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్, చెప్పండి. మేడం, నా ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఓకే మేడం, నాకు కొంచెం ఈ అటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ క్యావిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, ఈ క్యావిటీస్ అంటే 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాయి. ఈ 3 ఇయర్స్ నుంచి ఏంటంటే లోపలికి వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ. ఓకే, అంటే కొంచెం మొత్తం ఒక ఇప్పుడు లాస్ట్ నుంచి రెండవది అనమాట. ఇటు నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ లాస్ట్ నుంచి రెండవది అనమాట. సో ఈ రెండు కూడా హోల్ పడిపోయేసి బ్లాక్ అయిపోయింది మేడం. అంటే కొంచెం పోయేసి మొత్తం హోల్ పడిపోయింది. అదే మేడం, ఎలా ట్రీట్మెంట్ ఏంటి అనేది దానికోసం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ మీరు? నేను లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే, ఫైన్. హైదరాబాద్. ఫైన్. 28 ఇయర్స్ కి లోపలుండే దంతాలు అన్ని కూడా నల్లగా మారిపోవడం, పుచ్చిపోవడం, విరిగిపోవడం జరుగుతున్నాయి. అంటే పళ్ళు పుచ్చిపోతున్నాయండి. ఇట్స్ ప్రాపర్ ఇన్ఫెక్షన్. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయితేనే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత 28 ఇయర్స్కే ఇంత పళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అంటే మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉండొచ్చు, లేకపోతే పళ్ళపైన ఆహారాన్ని అలాగే పెట్టుకుంటూ ఉండొచ్చు. మీ అంటే పళ్ళు పుచ్చిపోవడం మటుకు ఖచ్చితంగా మన చేతులతో మనం చేసుకునేది అది. ప్రాపర్గా అన్ని మెయింటైన్ చేసుకుంటే పళ్ళు అనేవి పుచ్చిపోవు. ఒకళ్ళు పుచ్చిపోయినాయి, మీరు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో, రంధ్రాలు పెద్దగా ఉన్నా, సగం ముక్క విరిగిపోయినా కూడా బేసిక్ అంటే పై పొరల్లోనే ఇన్ఫెక్షన్ ఉంటే ఫిల్లింగ్ అని చేస్తే సరిపోతుంది. లేదా ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళింది, ఇబ్బంది ఉంది అంటే రూట్ కెనాల్ చికిత్స అని చేసి పైన క్యాపులు పెట్టడం ద్వారా ప్రాబ్లం మూలల నుంచి వేరు దగ్గర నుంచి సాల్వ్ అయిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే డాక్టర్ని కలిసి మీరు చేయించుకోవడం బట్టి ఉంటుంది. చాలామంది పేషెంట్స్, నా పేషెంట్లు కూడా ఏంటంటే జనరల్గా రారు డాక్టర్ దగ్గరికి. నోట్లో దంతాలు అన్నీ పోయిన తర్వాత నోట్లో పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అప్పుడు రావడం లాంటివి చూస్తూ ఉంటాను. దానివల్ల శాశ్వత దంతాలు పోగొట్టుకుంటారు. లేదు, పన్ను బాగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, మళ్ళీ దాన్ని సేవ్ చేసే పరిస్థితుల్లో లేము అన్నా కూడా పన్ను లేకుండా మీరు ఒక్కరోజు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంప్లాంట్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం పార్థ డెంటల్లో. అది ఎంత స్పీడ్గా మీకు ఫిక్స్డ్ పన్ను ఇవ్వగలుగుతున్నామంటే, ఏదైతే ఇన్ఫెక్షన్ ఉన్న పన్నుతో మీరు వస్తారో ఆ పన్నును అప్పటికప్పుడే తీసేసి ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని అక్కడ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకంతా మీకు ఫిక్స్డ్ పన్ను నోట్లో ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పళ్ళు లేకుండా బాధపడిన బాధ కూడా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లోనే మీకు సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం పడకండి. హైదరాబాద్లో 40 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనేది. అది అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్లో బ్రాంచెస్ కాదు, మాకు తెలంగాణలో ప్రతి డిస్టిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ మీ నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్కు వెళ్ళండి. మీకు చేసే ఈ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా ఇద్దరు స్పెషలిస్టులు చేస్తారండి. ఒకటి రూట్ కెనాల్ చికిత్స చేయడానికి ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తే, పైన తొడుగు పెట్టడానికి ప్రోస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు. సో ట్రీట్మెంట్లో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. పేషెంట్ 100% హ్యాపీగా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ మటుకు పార్థ డెంటల్లో 100% ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ సువర్ణ గారు పులివెందుల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఓకే అండి. సువర్ణ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో. చెప్తాను. హలో అండి. హలో సువర్ణ, చెప్పండి. నాకు పళ్ళు ఎక్కువ పుచ్చి అవి తీసేసినారు మేడం. ఓకే. అవి జ్ఞానదంతాలు 3 తీసేసినారు. ఓకే. ఇంకా మధ్యలో ఆ లాస్ట్ నుంచి 3వది ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తీసినారు మేడం. ఓకే. అవి మళ్ళీ క్యాప్స్ పెట్టినారు మేడం ఆ పీకిన్నానికి. అది క్యాప్ చేసినారు. ఒక సైడ్ ఏమో వదిలేసిన, వదిలేసిన సైడ్ పైన నుంచి పండు జారుతా ఉంది అని చెప్పారు. అన్ని తందులు పడినాయి మేడం. ఏం తిన్నా ఇరుక్కుంటున్నాయి. అది ఏం చేయాలా అని. ఓకే శ్రీ సువర్ణ గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు పళ్ళల్లో చిగురులలో అంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి పళ్ళు జారిపోతా ఉన్నాయి, పళ్ళు బలహీన పడతా ఉన్నాయి. సో మీరు రూట్ ప్రాబ్లం నుంచి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఒకటి, చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మిగతా పళ్ళు జారిపోకుండా, కదిలిపోకుండా, ఊడిపోకుండా ఉంటాయి, చిగుళ్ళు గట్టి పడతాయి. ఒకటి. రెండోది, పళ్ళు లేవు అని చెప్తున్నారు.
ఈ రోజుల్లో పళ్ళు పెట్టడం, అది కూడా ఎస్పెషల్లీ పార్థ డెంటల్లో మేము రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్స్ గురించి చెప్తున్నాను. ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది కేవలం 2 సిట్టింగ్స్ సువర్ణ గారు. ఈరోజు పన్ను లేకుండా మీరు వస్తే, పన్ను కావాలి అంటే ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పన్ను పెడుతున్నాం. అంత స్పీడ్గా అంత యాక్యురేట్గా ఉంది. కాకపోతే మీలాంటి కండిషన్స్ నేను రోజు చాలామంది పేషెంట్స్ దగ్గర చూస్తుంటాను. కొన్ని పళ్ళు లేవు, 1-2 పళ్ళు లేవు, 3 పళ్ళు లేవు, 4 పళ్ళు లేవు అని చెప్పి. సో వాళ్ళల్లో ఏంటంటే పళ్ళు లేకపోయేసరికి ఎక్కడైతే పళ్ళు ఉన్నాయో అటుపక్కే తింటారు. సో 2 పక్కల బ్యాలెన్స్డ్గా వాడాల్సింది ఏమవుతుంది, ఒక పక్కే ప్రెషర్ వేయడం వల్ల ఆ పక్క కూడా అరిగిపోతున్నాయి. సో నా దగ్గరకు వచ్చి పేషెంట్లు ఒక పక్క పళ్ళన్నీ లేవు, ఎప్పుడో రీప్లేస్ చేసుకోవాలి, ఈవెన్ పళ్ళు పెట్టించుకోవాలి, పెట్టించుకోలేదు, ఒక పక్కే వాడడం వల్ల ఆ పక్కంతా అరిగిపోయి అక్కడ నమ్మలు తినలేని పరిస్థితుల్లో వచ్చి మొత్తం నోట్ల పళ్ళన్నీ కట్టించుకుంటున్నారు. అది చాలా తప్పు. అది పన్ను పోయిన వెంటనే పన్ను రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన ఉపద్రవం అది. రెండోది పన్ను అక్కడ పన్ను వెంటనే పెట్టుకుంటే పై పళ్ళు జారిపోవడం కానీ పక్క పళ్ళు ఆ స్థలంలోకి ఇలా ఉంగిపోవడం లాంటివి కానీ జరగవు. కానీ అలా చేయరు, పక్క పళ్ళతో మేనేజ్ చేస్తూ టైం ముందుకి నెట్టడం వల్ల చుట్టూ ఉండే 2-3 పళ్ళు డైరెక్ట్గా దెబ్బతింటే దూరంగా ఉండే ముందర పళ్ళు కూడా ఆ సందుల్లోకి జరిగిపోయి సందులు వచ్చేస్తాయి. అవి ఇండైరెక్ట్గా మొత్తం నోట్లో పళ్ళన్నీ కూడా హ్యాంపర్ అవుతాయి 1 లేదా 2 పళ్ళు పెట్టుకోకపోవడం వల్ల. నాలుగోది అపియరెన్స్ అండి, అంటే లోపల నమిలి తినేది దెబ్బతింటది, నోట్లో గట్టిగా ఉండే పళ్ళు దెబ్బతింటాయి. మూడోది ఇండైరెక్ట్గా మన ఫేషియల్ మస్కులేచర్, లోపల ఉండే దంతాలే మొహం మీద ముడతలు పడకుండా సపోర్ట్ చేసేది. ఎప్పుడైతే దంతాలు మీరు పెట్టుకోరో టైంకి ఆ సపోర్ట్ అనేది ఈ మస్కులేచర్ లేక ఇలా జారిపోతాయి. మీరు దగ్గరగా అద్దం పట్టుకుని చూడండి, మీ నోట్లో పళ్ళన్నీ ఉన్న వైపున రౌండ్గా ఉంటుంది ఈ చెంప అంతా. పళ్ళు ఎటుపక్క అయితే ఉండవో అక్కడ నొత్తపడి కింద జారి మాండిబుల్ లైన్ అనేది కనపడదు, ఎందుకంటే అక్కడ జారిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఫేషియల్ అసిమెట్రీ కూడా స్టార్ట్ అవుతుంది, అంటే ఫేస్ షేప్ అవుట్ అయిపోయి తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. సో పళ్ళు పోతే ఏదో విధంగా రీప్లేస్ చేసుకోవడం మంచిది. పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కేవలం 2 సిట్టింగ్స్తోని ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. ఒకప్పుడు లిమిటేషన్స్ ఉండేవి, షుగర్ ఉంటే పళ్ళు పెట్టలేమని, బీపీ ఉంటే పళ్ళు పెట్టలేమని, లేకపోతే ఎముక చిన్నగా ఉంటే పళ్ళు పెట్టలేమని, చిగురు అరిగిపోయిందని ఇలా రకరకాలు చెప్తుంటారు పేషెంట్లు. అవన్నీ ఇప్పుడు అంతా ఏం భయం లేకుండానే షుగర్ ఉన్నా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఎముక చిన్నగా ఉన్నా చిన్న సైజు ఇంప్లాంట్స్ వచ్చే దాంతో పళ్ళు పెట్టచ్చు, లేకపోతే వయసు పెద్దగా ఉండి 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు, చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళలో ఒక రకమైన డిప్రెషన్, కోపం, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఆహారం వాళ్ళు తినలేరు కాబట్టి ఆ పళ్ళ సెట్లతో. అలాంటి పేషెంట్లకు కూడా పళ్ళ సెట్లు తీసి పక్కన పెట్టేసి చక్కగా ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని పెట్టి ఫిక్స్డ్ టీత్ మరుసటి రోజుకంతా ఇస్తున్నాము. వాళ్ళు హ్యాపీగా నమిలి తినగలుగుతున్నారు, హెల్దీగా ఉంటున్నారు, చక్కగా నవ్వగలుగుతున్నారు, చక్కగా మాట్లాడగలుగుతున్నారు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ పార్థ డెంటల్ చాలా కేర్ తీసుకుంటుంది. ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్నన్నా కూడా అప్డేట్ అయ్యి విదేశాల నుంచి కూడా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని ట్రీట్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా చేస్తుంది. తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని సక్సెస్ చేయడం ఇంకొక ఎత్తు. పార్థ డెంటల్ 100% సక్సెస్తో ముందుకు వెళ్తూ ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు, మేము ప్రాక్టికల్లీ చేస్తున్నాం కాబట్టే ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం ఉంది. చాలామంది పళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా తెలియదండి. నేను ఇప్పుడు కూడా ఎంతో మంది 100 మంది పేషెంట్లతో మాట్లాడుతుంటాను, వాళ్ళకి పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోవచ్చు అని తెలియదు. ఎస్, పళ్ళు పెట్టుకోవచ్చు. క్లిప్పులు చికిత్స లేకుండా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళను తగ్గించుకోవచ్చు, అది కూడా తెలియదు చాలా మందికి. పళ్ళల్లో ఉండే లోపాలు ఉంటాయి, ఎత్తుపళ్ళు, రంగు మారిపోయిన పళ్ళు, సందుపళ్ళు, డెలివరీల్లో పళ్ళు మారిపోతుంటాయి. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా అందమైన చిరునవ్వుని సునాయాసంగా రోజుల్లో తెచ్చుకోవచ్చు, అది కూడా చాలా మందికి తెలీదు. కొంతమందికి లోపాలు ఎముకల్లో ఉంటాయి, ఎత్తుపళ్ళు పళ్ళల్లో కాకుండా ఎత్తు ఎముకలు ఉంటాయి, వాటిని కూడా తగ్గించుకుని మన పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిచేసుకుని జీవితకాలం అందంగా ఉండొచ్చు, అది కూడా చాలామంది పేషెంట్లకు రీచ్ అవ్వచ్చు. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎవరైతే చేయలేము అనుకుంటున్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకోకుండా ఉంటున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తుంది పార్థ డెంటల్. ఇబ్బంది పడాల్సిన పనే లేదు.
100% సక్సెస్ రేట్తో చాలా చక్కగా చేసే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. పైగా పార్థ డెంటల్ 104 బ్రాంచెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏమేం ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సింపుల్గా చెకప్ చేయడం, మీకు సంబంధించిన స్పెషలిస్ట్ని కలవడం, ఏమైనా మందులు కావాలంటే రాయించుకోవడం, ఏమైనా సజెషన్స్ సెకండ్ ఒపీనియన్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా పార్థ డెంటల్ 104 బ్రాంచెస్లో కూడా ఉంది. ఒకవేళ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అనేది, దానికి ఒకసారి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, మనం ఎల్ఎన్ఎస్ ట్రీట్మెంట్ గురించి, మనం దీని గురించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి చేయొచ్చా? అండ్ భోజనం చేసేటప్పుడు అంటే క్లిప్స్ అయితే అది పర్మనెంట్గా అట్లా ఉండిపోతాయి, ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైన టైంలో అని చెప్పి చెప్తున్నారు. సో ఎన్ని డేస్ అట్లా ఉంచుకోవచ్చు, ఎంతవరకు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ? సో దీనికి సంబంధించి మొత్తం అంతా డీటెయిల్గా చెప్పండి. ఎస్, ఇప్పుడు ఎలైనర్స్ అంటే ఇదండి, క్లిప్పుల చికిత్స ఇదైతే ఎలైనర్స్ ఇదని చెప్పొచ్చు మనం. సి చూడండి, ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎలైనర్. ఇందులో ఉండే అడ్వాంటేజ్ మీరు అడిగినట్టు ఇది తినే పెట్టుకుని తిన, ఇది ఎలా వేసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను చూడండి. అంతే వేసుకోవడం, అంటే ఇంకేం లేదు అక్కడ రాకెట్ సైన్స్ అనేది. తీయడం అంతే, వేయడం ఇంతే. సో ఇది ఇలా తీస్తూ వేస్తూ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా దీన్ని వర్కింగ్ ఉంటుంది, ఈ క్లిప్పులు ఎలా మీకు వర్క్ అవుతాయో ఈ ఎలైనర్స్ కూడా అలాగే వర్క్ అవుతాయి. ఇవి ఎలా సైన్స్, ఇందులో బయోమెకానిక్స్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అంతే ఉంటుంది. దీనికి సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తారు, మీ సమస్యని బట్టి, మీ సమస్య సివియారిటీని బట్టి సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తారు. అంటే 14 సెట్లు, 28 సెట్లు, 23 సెట్లు, 30 సెట్లు అలా ఇస్తారు. అవి మీరు వేసుకునే అవర్స్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి దాన్ని మార్చుకోవాలి అనేది డాక్టర్ గారు చెప్తారు, అంతే. మూడోది రిజల్ట్ ఎలా ఉంటుంది, గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. 100% రిజల్ట్ ఓరియంటెడ్. ప్రతి ట్రీట్మెంట్లో 95% సక్సెస్ ఉంది, 96% సక్సెస్ ఉంది అని చెప్తాము. ఎలైనర్స్లో 100% సక్సెస్ని ఇస్తాము మేము, ఎందుకంటే స్కానర్ ఉంటుంది. స్కానర్లో మీరు ముందే మిస్కే తీసి ఎండ్ రిజల్ట్ ఎలా ఉందో చూపించడం, 100% రిజల్ట్ ఓరియంటెడ్, గ్యారంటీడ్. ఇన్విజిలైన్ అనే యుఎస్ఏలో లొకేట్ అయిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో మేము టైఅప్ అయి చేస్తున్నాం కాబట్టి ఈ సక్సెస్, 100% రిజల్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలైనర్స్ 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి.